పండితుడి ఆవు ఒక గ్రామంలో ఒక పేద పండితుడు ఉండేవాడు ఆయనకు పాండిత్యమైతే ఉంది కానీ లోక జ్ఞానం తక్కువ ఒకనాడు వారెవరో ఈ పండితుణ్ణి పిలిచి ఒక గోవు దానం ఇచ్చారు ఇంతకాలానికి తనకు పాడి దొరికింది కదా అని సంతోషిస్తూ పండితుడు ఆవు మెడకు పలుపు కట్టి దాని చివర పట్టుకొని తన గ్రామానికి ప్రయాణమైనాడు మధ్యదారిలో ఒక అడవి ఉంది నిర్జనమైన అడవి మార్గాన ఆవును వెంట పెట్టుకుపోయే ఈ పండితుణ్ణి ఒక పొదచాటు నుంచి ఇద్దరు దొంగలు చూశారు ఇతనెవరో అమాయక బ్రాహ్మణులా ఉన్నాడు చుట్టుపట్ల ఎక్కడా జనసంచారం లేదు నేను చెప్పినట్టు చేసివా మనం ఆవును కాజేయొచ్చు అన్నాడు పెద్ద దొంగ రెండోవాడు సరేనన్నాడు ఇద్దరు దొంగలు చప్పుడు చేయకుండా వెనక నుంచి ఆవును సమీపించారు పెద్ద దొంగ ఆవు మెడలో పలుపు ఊడదీసి తన మెడలో వేసుకుని నడవసాగాడు రెండో దొంగ ఇదే మంచి సమయం అనుకొని ఆ ఆవును చప్పుడు కాకుండా అక్కడి నుంచి వెనక్కు తోలుకుపోయాడు తన అనుచరుడు చూపు మేర దాటగానే మెడకు పలుపు వేసుకున్న దొంగ పలుపును గుంజసాగాడు ఆవు ఇలా చేస్తున్నదేమా అని పండితుడు వెనక్కి తిరిగి ఆవుకు బదులు మనిషిని చూసి నిర్ఘాంతపోయి నిలిచిపోయాడు దొంగ ఆయనకు నమస్కారం చేసి స్వామి తమ దయ వల్ల నాకు శాప విమోచనం అయింది నన్ను మళ్ళీ మనిషిని చేశారు తమ రుణం ఏ విధంగా తీర్చుకోగలను అన్నాడు నీ శాపం ఏమిటి తీరటం ఏమిటి అని అడిగాడు పండితుడు స్వామి నాకు తండ్రి చిన్నతనంలోనే పోయాడు నా తల్లి నన్ను ఎంతో శ్రమపడి పెంచింది కానీ నేను ఆకతాయినైపోయి అల్లరి చిల్లరగా తిరుగుతూ తాగుడు జూదము నేర్చి నా తల్లిని చాలా ఉసురు పెట్టాను అది చూసి నా తల్లి ఓరి నువ్వు పశువు అందరి చేత దెబ్బలు తిను అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు అన్నది నేను ఆమె కాళ్ళ వేళ్లా పడగా ఆమె నా ఎందు దయతలిచి ఓరి నిన్ను పండితుడెవరైనా దానం పట్టినప్పుడు శాపముక్తి అవుతుంది అని అనుగ్రహించింది తమరు పండితులు కాబోలు అందుచేత నన్ను తమరు దానం పట్టగానే మళ్ళీ మనిషినయ్యాను అన్నాడు దొంగ ఈ కథ విని పండితుడు చాలా సంతోషించాడు నాయనా నాకు గోవు లేకపోతే మానే నీకు ఘోరమైన శాపం తొలగిపోయింది అంతే చాలు వెళ్ళిరా ఇకనైనా నీ తల్లి మాట జవదాటక బుద్ధిగా బతుకు అన్నాడాయన దొంగతో దొంగ పండితుడికి నమస్కారం చేసి ఆయన వద్ద సెలవు పుచ్చుకున్నాడు తరువాత దొంగలు ఆవును గోదానం చేసిన వారింటికే తీసుకుపోయి అయ్యా మా యజమాని ఈ ఆవుని ఎక్కడన్నా అమ్మిరమ్మన్నారు ఆయనకు డబ్బు అవసరంగా ఉన్నదట దయవుంచి మీరే ఏదో ఒక ధరకు తీసుకోండి అన్నారు పండితుడికి డబ్బు అవసరం పడిందని అనుకుని ఆ గృహస్థు తాను దానమిచ్చిన ఆవును తిరిగి మంచి ధర ఇచ్చి దొంగల వద్ద నుంచి కొన్నాడు దొంగలు గృహస్థు ఇచ్చిన డబ్బు తీసుకుని తమదారిన తాము పోయారు ఈ లోపల పండితుడు తనకు జరిగిన విచిత్రమైన అనుభవం ఊరిలో వారందరికీ విడ్డూరంగా చెప్పాడు అది విన్న వారందరూ తమలో తాము నవ్వుకున్నారు ఆయన్నెవరో మోసం చేశారని అందరికీ తెలిసిపోయింది క్రమంగా ఈ వార్త పొరుగురికి కూడా పాకింది మొదట పండితుడికి గోవును దానం చేసిన గృహస్థు పండితుడికి మళ్లీ కబురు పంపాడు పండితుడు వచ్చాడు తమకు దానం చేసిన ఆవు తప్పించుకొని మళ్ళీ మా ఇంటికే వచ్చేసింది దానమిచ్చిన దాన్ని కట్టేసుకోవడం భావ్యం కాదు మీ ఆవును మీరే తోలుకుపోండి అంటూ గృహస్థు పండితుణ్ణి పశువుల చాలకు తీసుకుపోయాడు అదే ఆవు మళ్ళా కళ్ళబడేసరికి పండితుడికి ఆశ్చర్యము కోపము వచ్చాయి ఊరిబడావా మళ్ళీ తాగుడు జూదము సాగించావా పెద్దవాణ్ణి నేను చెప్పినందుకైనా మంచిగా ఉండనక్కర్లా నీ వంటి పాపిని నేను మళ్ళీ దానం పట్టి శాప విమోచనం చేస్తాననుకున్నావా నీ కర్మ నువ్వే అనుభవించు అంటూ పండితుడు గృహస్థు ఎంత బతిమాలుతున్నా వినిపించుకోకుండా ఇంటి దారి పట్టాడు